హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైమా ఛానల్, మైమా ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ రాగి రొట్టె, జొన్న రొట్టె, గోధుమ రొట్టె తిని పళ్ళు నొప్పి చేసుకుని అలసిపోతున్నారా? అయితే ఒక ఇలా దోశ కూడా వేసుకోండి దాంతో. రాగి దోశ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మల్టీగ్రెయిన్ పిండితో కూడా మనం దోశ వేసుకొని, అది ఎలా వేసుకోవాలి, దాని ప్రిపరేషన్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఎంతసేపు ఉంచుకుంటే ఆ పిండి బాగుంటుంది అనేది మనం వీడియోలో చూద్దాము. అండ్ దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు డయాబెటిక్ పేషెంట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్, అండ్ ఆల్సో అందరి కోసం, మంచి హెల్త్, హెల్దీ ఉన్న వాళ్ళకి, హెల్దీ లేని వాళ్ళకి, అందరి కోసం ఒక మంచి దోశ. ఫ్రెండ్స్, ముందుగా ఒక గిన్నెలో నేనైతే రాగి పిండి తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా రాగి రొట్టె చేసుకోవాలంటే పెద్ద రిస్క్. సో నేను ఏం చేస్తున్నా అంటే అదే పిండిని మనము దోశకు వేసుకుంటున్నాం అనమాట. దీంతో నేను రెండు మూతలు వేసుకుంటాం. అప్పుడప్పుడు జావ తాగాలి, అప్పుడప్పుడు ఇలా దోశ కూడా చేసుకోవాలి. అలాగే గోధుమ పిండి ఒక 2 బౌల్స్. ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు ఫ్రెండ్స్, పిండి ఎక్కువైంది అయ్యో తక్కువైంది అట్లా ఏమీ లేదు. అయినంత ఉప్పు, కొద్ది 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ. మీకు ఓపిక ఉంటే కోసుకోండి, లేదంటే అవసరం కూడా లేదు, ఆప్షనల్. ఇది మస్ట్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్. ఇది పెరుగు 1/2, కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే దోశ అంటుకుపోతుంది, లేవదు. ఇవన్నీ పిండిలో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఎట్లా కలుపుకోవాలి. కొంచెం తినే సోడా కూడా వేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం కొంచెము మన దోశల పిండి లాగా కాకుండా కొంచెం గట్టిగా నడుపుకుంటే మనకు పెనం మించి లేస్తుంది, మరీ లూజ్ లూజ్ చేసుకోకూడదు, అతుక్కుపోతుంది. బాగా కలిపేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ పల్చవద్దు, మరీ థిక్గా వద్దు. ఈ పిండిని మనం ఒక 10 మినిట్స్ ఇట్లా కొద్దిగా మాగనివ్వాలన్నమాట. అన్నంని మంచిగా ఆయిలింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఎప్పుడైనా సరే దోశ వేసుకునే ముందు ఫస్ట్ ఇట్లా ఆయిల్ వేసేసుకొని పెనంకి ఇట్లా రాయాలన్నమాట, లేదంటే మనకి ప్రతి దోశకి ప్రాబ్లం ఇస్తుంది. సో ఎవ్రీ దోశకు కూడా మనం కొద్దిగా ఇట్లా ఆయిలింగ్ చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా లావుగానే వేసుకోవాలి, మరీ సన్నగా అయితే మనకు ఇవ్వదు, ప్రాబ్లం ఇస్తుంది. కొద్దిగా లావుగానే వేసుకోవాలి. నేను ఈ పైన కూడా ఏం ఆయిల్ వేసుకోవట్లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టండి. ఇప్పుడు ఇట్లా అన్ని దోశలు వేసుకొని తినడమే అంతే ఫ్రెండ్స్, 2 సైడ్స్ కాలిపోయింది, తీసుకొని ప్లేట్లోకి వేసుకోవడమే. మన ఇంట్లో ఏ కర్రీ అవైలబిలిటీ ఉంటే ఆ కర్రీతో సర్వ్ చేసుకోండి అంతే. మెత్తటి మెత్తటి రాగి రొట్టె, గోధుమ రొట్టె రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.